హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజ్జీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం బియ్యం బస్తాల్లో కానీ డబ్బాలలో కానీ ఇలా తెల్ల పురుగు కానీ ఇలా లక్క పురుగు పట్టేస్తూ ఉంటుంది కదా దీనికోసం మనము ఒక చిన్న టిప్పును కనుక పాటించినట్టయితే పురుగు అన్నది అస్సలు పట్టదు ముందుగా నేను ఇలా ఒక ప్లేట్లో చూపిస్తాను తర్వాత దీన్ని మీరు రైస్ బ్యాగ్లో యూజ్ చేయండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూన్ వరకు కుకింగ్ సోడా వంట సోడా ఇలా వేసేసి దీన్ని ఇలా ప్లేట్లో మొత్తం మిక్స్ చేసేస్తే వితిన్ మినిట్స్లో పురుగు అన్నది క్లియర్ అయిపోతుంది ఈ వంట సోడా సాల్ట్ అన్నది ఈ పురుగులకు స్మెల్ వచ్చేసి వాటంత అవే బయటకు వచ్చేస్తూ ఉంటాయి బియ్యంకి పట్టిన ఎలాంటి పురుగైనా సరే తెల్ల పురుగు కానీ ఇలాంటి చిన్న చిన్న పురుగులైనా సరే ఈ వంట సోడా ఈ సాల్ట్ అన్నది మీరు ఒకసారి యూజ్ చేయండి చాలా బాగా మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది చూడండి అవన్నీ వాటంత అవే ఎలా బయటకు వచ్చేసాయో దీన్ని మీరు రైస్ బ్యాగ్లో కూడా యూజ్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మనకు వర్కౌట్ అవుతుంది చూడండి ట్వంటీ మినిట్స్లో ఈ రైస్లో ఉన్న అంతా క్లీన్ అయిపోయింది నేను రైస్ బ్యాగ్లో కూడా వేసేసాను వన్ టు టూ డేస్లో రైస్లో ఉన్న పురుగంతా ఇలా క్లీన్ అయిపోతుంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్